పెగసస్ స్పైవేర్తో ప్రతిపక్షాలు పాత్రికేయులతో పాటు న్యాయ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపిన ది వైర్ న్యూస్ పోర్టల్ మరికొన్ని అంశాలను బయటపెట్టింది. సుప్రీంకోర్టులో కీలకమైన రిజిస్టార్లపైన నిఘా పెట్టినట్లు పేర్కొంది. ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన మాజీ అటార్నీ జనరల్ సహాయకుడిపైన పెగసస్ను ప్రయోగించినట్లు స్పష్టం చేసింది. పార్లమెంటు ఉభయ సభలను కుదిపేస్తున్న పెగసస్ స్పైవేర్ వివాదంలో మరికొన్ని కొత్త విషయాలను ది వైర్ న్యూస్ పోర్టల్ వెల్లడించింది. ప్రతిపక్షాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, హక్కుల సంఘాల నేతలు, పాత్రికేయులు న్యాయవాదుల ఫోన్ నెంబర్లను పెగసస్తో నిఘా పెట్టారని ఇప్పటికే వెల్లడించిన ది వైర్ సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లుగా పనిచేసిన ఇద్దరు ఫోన్లు హ్యాకింగ్ జాబితాలో కనిపించాయని తాజా కథనంలో పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పాత ఫోన్ నెంబర్, మాజీ అటార్నీ జనరల్ సహాయకుడి ఫోన్ నెంబర్ కూడా నిఘా పెట్టాల్సిన జాబితాలో ఉన్నట్లు తెలిపింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్లు ఎన్కే గాంధీ, టిఐ రాజ్పుత్ల ఫోన్ నెంబర్లను 2019లోనే నిఘా పెట్టాల్సిన జాబితాలో చేర్చినట్లు ది వైర్ తెలిపింది. ప్రస్తుతం గాంధీ పదవి విరమణ చేశారు. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ల విభాగం చాలా కీలకమైనది. ఏడాదికి 1000కి పైగా రిట్ పిటిషన్లు వస్తుంటాయి. వాటిలో కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరమైనవి, రాజకీయంగా సున్నితమైనవి ఉంటాయి. కనుక అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికే రిజిస్ట్రార్లపై నిఘా పెట్టి ఉంటారని ది వైర్ అభిప్రాయపడింది. జస్టిస్ అరుణ్ మిశ్రా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా గతేడాది పదవి విరమణ పొందారు. ప్రస్తుతం జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గా పనిచేస్తున్నారు. జస్టిస్ మిశ్రా ఫోన్ నెంబర్ 2019లో హ్యాకింగ్ జాబితాలో చేరింది. 2014 నుంచే ఆ నంబర్ను వినియోగించడం లేదని ఆయన చెప్పినప్పటికీ 2018 వరకు జస్టిస్ మిశ్రా పేరు మీదనే నంబర్ కొనసాగిందని వైర్ పోర్టల్ వెల్లడించింది. అధికార పక్షానికి సన్నిహితుడే అయినప్పటికీ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ఛాంబర్ లో పనిచేసే జూనియర్ న్యాయవాది ఎం తంగతురై ఫోన్ నంబర్ కూడా నిఘా జాబితాలో ఉందని వైర్ చెబుతోంది. అటార్నీ జనరల్ పదవి నుంచి రోహత్గీ వైదొలిగిన 2 ఏళ్ల తర్వాత 2019లో తంగతురై ఫోన్ నంబర్ హ్యాక్ చేయాల్సిన జాబితాలో చేరినట్లు పేర్కొంది. ఈ 2 ఏళ్ల సమయంలో రోహత్గీ అధికార పక్షానికి సహాయ సహకారాలు అందిస్తున్నప్పటికీ కొన్ని విషయాల్లో స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారని, అందువల్లే నిఘా జాబితాలో చేర్చి ఉంటారని ది వైర్ అభిప్రాయపడింది.